అందరికీ నమస్కారం. చాలా సంతోషం. జన్మభూమి మాగుడు కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకునే కార్యక్రమాన్ని జనవరి పదకొండు వరకు అంటే నిన్న మనం ముగింపు కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు ప్రకాశం జిల్లా దర్శనానికి ప్రారంభించడం చాలా సంతోషం. దానికి కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ అందరూ కూడా దానికి బాగా కష్టపడి ఒక మంచి ఫలితాలు తీసుకురావడం జరిగింది. సుమారు 60,000 మంది ఆ రోజు ఆ మీటింగ్ రావడం, అనేక విషయాలు చర్చించడం, ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమం మీద వాడుకోవడం మంచి తృప్తితో వారికి అందించడం జరిగింది. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో అన్ని జిల్లాలో కూడా చాలా బాగా జరుగుతూ ఉంది. అదే మూలంగా మనం ప్రకాశం జిల్లాలో కూడా 56 మండలాల్లో ప్రతి చోట కూడా 18 నియోజకవర్గాల్లో బ్రహ్మ గ్రామాల దగ్గర నుంచి అతని మండలంలో కానీ అతని మున్సిపల్ ఏరియాలో డివిజన్లో కానీ అతని పంచాయతీలో పంచాయతీ లెవెల్లో కానీ ఎక్కడికక్కడ అధికారులు చాలా బాగా పనిచేశారు. అన్ని విధాలుగా కూడా ఎక్కడ సమస్య లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ వర్క్ చేస్తూ ఉంది. ఏ రోజు కాదు ముఖ్యమంత్రి గారు కానీ సీఎం ఆఫీస్ నుంచి కానీ మాట్లాడేటప్పుడు మాట్లాడుతూ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయని వాళ్ళు కూడా ఆనందిస్తున్నారు. మన జిల్లా వరకు చాలా బాగా జరిగినాయి. ఎక్కడ సమస్యలు ఎక్కడ కూడా ప్రజలు ఉన్న సమస్యల్ని వారి అభ్యర్థి ఉపయోగించడం జరిగింది. ఆ అభ్యర్థిని ఇమీడియట్గా అధికారులు తీసుకుని విశ్లేషించి వారికి ఇమీడియట్గా కూడా సొల్యూషన్ ఇవ్వాలి. అదే కలెక్టర్ గారు కూడా వారు ఉపన్యాసంలో కూడా వారు చెప్పడం జరిగింది. అంటే ప్రజల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి పనిచేసే తీరు కానీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి సర్వీసు కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. అందువల్ల ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఆలోచించి ఈ 10 రోజులు ఒకరోజు సంక్షేమం, ఒకరోజు మన ఆరోగ్యం, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, విద్యా వికాసం, మౌలిక సదుపాయాలు, సహజ వనరుల అభివృద్ధి, వ్యవసాయం అనుబంధ రంగాల అభివృద్ధి, సుపల్పాలన టెక్నాలజీ అతన్ని ఆనందం ఇవన్నీ కూడా మనం సబ్జెక్టు తీసుకుని ఈ సబ్జెక్ట్ల మీద ప్రతి రోజు కూడా చర్చ జరగటం, ప్రజల్లో ఉన్నాదం రావటం ఇవన్నీ కూడా చాలా పద్ధతిగా జరిగింది. అంటే రాష్ట్ర ఇకపై 3.5 సంవత్సరం, ఈ 3.5 సంవత్సరంలో మనకి ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేశా, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, 16,000 కోట్లు లోటు పట్టేస్తూ కొత్త రాష్ట్రం మనం అన్ని కొత్త నిర్మాణాలు చేస్తాం, క్యాపిటల్ లేదు, ఈ క్యాపిటల్ నిర్మాణం, అదేవిధంగా అభివృద్ధి చూసే భారతదేశంలో ఎక్కడ లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి గారు చేసిన చౌపగాలి, ముఖ్యమంత్రి గారు చేసిన ప్రతి విధానంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతృప్తిస్తున్నారు. ఎందుకంటే రోజు 16 గంటలు కష్టపడి ఇతర అధికారుల చేత కూడా అన్ని విధాలు కొత్త రాష్ట్రం అందువల్ల అధికారులు కూడా కొద్దిగా ఎక్కువ పనిభారం కూడా ఇవ్వడం జరిగింది. అది అయిన ముఖ్యమంత్రి గారికి తెలుసు, కానీ కొన్ని సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే మీ యొక్క బాధ్యత అవసరం. అందువల్ల ముఖ్యమంత్రి గారు ఆ విధంగా వారు మేము అంతా కలిసి మీరు ప్రజలు ఇంకొక నిదానంగా మనం పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందువల్ల ఈరోజు మనం గౌరవించినట్లు ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మనం తీసుకొచ్చిన అభివృద్ధి సంక్షేమం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు స్వాగతిస్తున్నారు. ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ సమయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పింది వింటాం, దాని మీద మాకు కావాలి అని అడిగేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ మనం చేసే కార్యక్రమాలు గత 4 వృత్తల్లో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో చేసిన కార్యక్రమాలు చాలా వరకు గుర్తు చేశాం. ముఖ్యమంత్రి గారు కూడా ఇక పెళ్లి చేయకుండా రేషన్ కార్డు కానీ అతని పెన్షన్ కానీ అతని హౌసింగ్ కానీ ఏదైనా పోలీస్ ప్రాబ్లం, రెవెన్యూ ప్రాబ్లం కానీ ఏది ఉన్నా కూడా ఇమీడియట్గా ఫాలో చేయాలని కూడా నిర్ణయం తీసుకోవటం, లోగా ఇవ్వండి ఎప్పటికప్పుడు ఎన్ని కూడా క్లియర్ చేసుకుంటాం మనం పోకపోతే ఈరోజు మనకు చాలా ఈజీగా ఉంటాయి. ఇంకా కూడా ప్రజాస్వామ్యంలో సమస్యలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి.
ఆ సమస్యలకి ఇది ఒక వేదిక. ఎందుకంటే అధికారంగా ఒక ఏదైతే వస్తారో ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు మనకి అన్ని కూడా మనం పూర్తి చేసే బాధ్యత ఉంటుంది. అందువల్ల రాబోయే రోజుల్లో వీటైతే ఇప్పుడు పెళ్ళికున్న అర్థిలోనో జిల్లాలలో అవన్నీ కూడా కలెక్టర్ గారు అన్నీ కూడా మీకు డీటెయిల్గా చదవటం జరిగింది. ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఎంతమంది దేనికి హెల్త్ చెకప్ కానీ అతని మనం ఇచ్చిన డాక్టర్ రుణాలు కానీ అంటే 1,000 రూపాయలు చదువు బీమా కానీ అన్ని విధంగా స్కాలర్షిప్ కానీ అతనే అన్ని విషయాలు కూడా డీటెయిల్గా వారు ఇలాగ మీటింగ్లో చెబుతూ జరిగింది. అందువల్ల మనం జన్మభూమి మావూరు కార్యక్రమం చాలా బాగా జరిగింది. దానికి మనస్ఫూర్తిగా అధికారులని అధికారాన్ని జాగ్రత్త కానీ అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు కూడా మనం ఏంటంటే ప్రజాస్వామ్యంలో చాలా మంచి పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మేమందరూ కూడా భవిష్యత్తులో ఏ కార్యక్రమం పెట్టడం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమం ఆ కార్యక్రమం నిలవాలంటే అధికారులు చెప్పకుండా పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము చక్కగా తోపకర్తించే భవిష్యత్తులో ప్రభుత్వాలకు మంచి పేరు తెచ్చాల్సి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ ముగ్గురి సమావేశానికి అందరూ కూడా జనం అందరూ కూడా తప్పు వచ్చినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభివృద్ధిని తెలియపరుస్తూ అలానే ఇవే కాకుండా ఎంఆర్ఓస్ కానీ ఎన్డీఓ కానీ స్పెషల్ ఆఫీసర్స్ కానీ చాలా బాగా పనిచేశారు. అదేవిధంగా డెన్సిటీ సంబంధించి స్పెక్సీఓ అవన్నీ కూడా కార్యక్రమం చాలా బాగా నేను దగ్గర 4 రోజులు డెన్సిటీ బంధువుల్లో పర్యటించాను. ఎక్కడికక్కడ అరేంజ్మెంట్స్ కానీ ఎక్కడికక్కడ స్టాల్స్ కానీ ఆ మీటింగ్ జరిపే విధానం కానీ వారు కూడా చాలా బాగా చేశారు. అందువల్ల ఈ కార్యక్రమం అధికారంలో కూడా ఒక యునైటెడ్గా పనిచేయబట్టే పంచాలు బాగా వచ్చినాయి. ఎనిమిది అన్నిటికన్నా కూడా ముఖ్యంగా కలెక్టర్ గారు బాగా చొరవ తీసుకొని ఎప్పటికప్పుడు జరిగే విధానం ఎక్కడ ఏ మండలంలో కానీ ఏ జీవితంలో ఎంత జరుగుతుందని రిపోర్ట్స్ తెప్పించుకోవడం నాతో కూడా వారు ప్రైవేట్గా మాట్లాడటం ఇవన్నీ కూడా మనం చేసుకోబట్టి జిల్లాలో మనం ముందుకెళ్ళగలిగాం. జిల్లాలో ఉన్న సమస్యలు కూడా సాత్వికంగా ఎదుగుతున్న మనం తెలియజేసుకుని ముందుకునే అవకాశం ఉంది. దానికి మీ అందరూ కూడా సహకరించాలి. భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే పెన్షన్ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలతో పాటు అధికారులు అందరం కలిసి కలిసి ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయని మనస్ఫూర్తిగా నేను తెలియపరుస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరూ కూడా అభినందనలు తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.